తెలుగు బిగ్ బాస్ ఆసక్తిగా సాగుతుంది ఈ సీజన్ ఉల్టా పుల్టా అంటూ ప్రారంభమైంది అందుకు తగ్గట్లుగానే ఈ సీజన్ కూడా రసవ సాగుతుంది హౌస్ లో పద్నాలుగు మంది అడుగు పెట్టగా నలుగురు ఎలిమినేట్ అయ్యారు ఇంకా పది మంది ఉన్నారు ఇక ప్రేక్షకులు ఎదురు చూసే నామినేషన్ ప్రక్రియ ఐదవ వారం కూడా ఆసక్తిగా సాగింది శివాజీ అమర్దీప్ గౌతమ్ ప్రియాంకలు రెచ్చిపోయారు శివాజీ అమర్దీప్ ల గొడవ నామినేషన్స్ లో హైలైట్ అయ్యింది ఇక కీలకమైన ఐదు వారంలో శివాజీ అమర్దీప్ ప్రియాంక శుభశ్రీ గౌతమ్ ప్రిన్స్ యావర్ నామినేట్ అయినట్టు తెలుస్తుంది మరి వీరిలో ఎవరి హౌస్ నుంచి బయటకెళ్తారో చూడాలి ఇక శివాజీ అస్త్రాను వెనక్కి తీసుకున్నారు బిగ్ బాస్ ఇక నిన్న ఎపిసోడ్ లో శివాజీ తన అస్త్రాను ఎందుకు వెనక్కి తీసుకున్నారని అడిగాడు ఇక దానిపై హౌస్లో చర్చ జరిగింది నేనెందుకు హౌస్ మేట్ కి అనర్హుడిని అంటూ ప్రశ్నిస్తారు మీరు పక్షపాతిగా ఉన్నారంటూ వాళ్ళు భావించి అలా అన్నారంటూ నాగార్జున చెప్తాడు ఇక నేను అలా ఉన్నాననే దానికి సాక్ష్యం ఒకటి కూడా లేదు బాబుగారంటూ శివాజీ చెప్తాడు దానికి నాగార్జున శోభన అడుగుతాడు శివాజీ పార్షల్ అయినా అని దానికి శోభ మాట్లాడుతూ అమర్ ప్రియాంక పేరు వస్తే చాలు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నానో అది చెప్పనివ్వడం లేదు సార్ అంటూ చెప్తుంది దానికి అబర్ను సపోర్ట్ చేయడానికి నీకొక్క రీజన్ చెప్పు అని అడగగా నేను అమర్ను సపోర్ట్ చేయడం లేదని శోభ చెప్తుంది నాగార్జున ఇప్పుడే చెప్పావు కదా అంటాడు ఇక ఎవరి విషయంలో శివాజీ పార్షియల్ గా ఉన్నాడని నాగార్జున అడగ్గా యావర్ అండ్ ప్రశాంత్ విషయంలో ఉన్నాడంటుంది ఎవరి నామినేట్ అయ్యాడుగా మరి పార్షాలిటీ ఏముందంటూ నాగార్జున షాక్ ఇస్తాడు నువ్వు సందీప్ కలిసి ఒక డెసిషన్ తీసుకుంటున్నారు దానికి శివాజీ కన్సిడ్ అవుతున్నాడు ఒక ఎగ్జాంపుల్ చెప్పంటూ నాగార్జున సీరియల్ బ్యాచ్ ను ఉతికారేశాడు ఇక నాలుగో వారంలో రతిక ఎలిమినేట్ కంటెస్టెంట్సే కాదు ప్రేక్షకులకులా ఊహించుకోలేదు ప్రశాంత్ యావర్ రతికల మధ్య హౌస్లో కాస్త ఆసక్తికరమైన ట్రాక్ నడిచింది ఈ ట్రాక్లే హౌస్లో ఆసక్తిగా ఉంటాయని భావించిన ప్రేక్షకులు రతిక ఇంకొన్ని రోజులు ఉంటుందనుకున్నారు కానీ ఇప్పుడు రతిక ఎలిమినేషన్తో ఈసారి ఉల్టా కరెక్ట్ కరెక్ట్గానే ట్యాగ్ లైన్ పెట్టారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు మరోవైపు రతిక ఎలిమినేషన్తో మా హృదయం బద్దలైందంటూ కొందరు యువకులు కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాంటి పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి